ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని సర్వే నెంబర్ 133/1లోని సుమారు 125 ఎకరాల వ్యవసాయ భూమిని రాహుల్ చౌదరి అనే వ్యక్తి నకిలీ పత్రాల ఆధారంగా ఆక్రమించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటకు చెందిన రాహుల్ జేసీబీలతో పంటను తొలగిస్తుండగా రైతులు ఈ చర్యలను అడ్డగించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్కు, సత్తుపల్లి పోలీసులకు, ఎంఆర్ఓకు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశామని గంగారం గ్రామ సర్పంచ్ మందుపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం నుంచి మేము రైతులందరం కలిసి పంటవార్పు కార్యక్రమం చేపట్టాం. నిన్న రాత్రి 10 వరకు మేము ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళని మిషన్లు, వాళ్ళ మనుషులందరినీ ఇక్కడ నుంచి, ఇక్కడ రౌడీలు కూడా ఉంటే వాళ్ళందరినీ రాత్రి వరకు ఉండి మేము అందరం వాళ్ళని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయమే 7 గంటలకే మేము రైతులందరం 200 మంది రైతులు వచ్చి ఇక్కడ అందరూ మాకు సిపిఎం పార్టీ తరఫున కూడా సంఘీభావం తెలపడానికి కూడా వచ్చారు. రైతులందరం కలిసి ఈరోజు ఇక్కడ వంట వార్పు కార్యక్రమం నిన్నట్లాగని ఈరోజు కూడా చేపట్టాం. కానీ అవతల రాహుల్ చౌదరి అన్నాని ఈరోజునైతే రాలేదు. మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మా యొక్క భూములకు సంబంధించి కాగితాలు తీసుకొని మా యొక్క కొంతమంది రైతులు ఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళారు. మా భూముల్లో వాళ్ళు వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మాకు ఉన్న ఎవిడెన్స్ని మేము చూపించడానికి ఎస్పీ గారి దగ్గరికి మా రైతులు వెళ్ళారు. ఎస్పీ గారు కూడా స్పందిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదైనా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇలాగనే కొనసాగిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడ నుంచి వంట వార్పు కార్యక్రమం మేము రైతులందరం కలిసి ఇదే విధంగా చివరి వరకు మాకు న్యాయం జరిగే వరకు కూడా కొనసాగిస్తామని నేను తెలుపుతున్నాను.